मॉर्निंग चिल्ड्रन टुडे क्लास इंग्लिश क्लास चेप्तुन्नानम्मा अक्टोबर 5th मीकु इंग्लिश एग्जाम रायिंचडं जरुगुतुंदी अक्टोबर 5th इंग्लिश एग्जाम की एमें वस्तायि मीरु एला रायाली एग्जाम लो एला रायाली मीकु इदे फस्ट टाइम एग्जाम अंटे एंटो कूडा मीकु तेलियदु कानी दानि मीमु रायिंचे वाळ्ळं दग्गर उंडि इदि रायंडि अनि इप्पुडु आ बाध्यतनु पेरेंट्स तीसुकोवाल्सि वस्तुंदि मेडम प्लीज नेनु एला चेप्तुन्नानो दानिनि बट्टि फालो अय्यि ई 3-4 డేస్ కూడా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి మేడం చూడండి ఒకసారి లెటర్స్ కి A టు Z కాలమ్స్ ఇలా 4 రూల్స్ లో ఇలా ఇచ్చి A టు G లెటర్స్ మనకి ఫస్ట్ కాలమ్ లో ఏ లెటర్స్ ఎక్కడ వస్తాయి అంటే నీట్ గా స్మాల్ A నేను యాక్చువల్ గా డాట్స్ పెడతామండి ఆ డాట్స్ ప్రకారం చెప్తూ వెళ్తాను R A, red line to blue line touch it at the B, blue lines go to C, red line to blue line touch it at the D, E, blue lines go to F, G blue line to red line touch it at the first column lo A to G letters rank chan. Okay, next red line to blue line touch it at the H, I, J, K. L, M, N. చూడండి మిడిల్ లైన్స్ లో ఏ లెటర్స్ వచ్చాయి రెడ్ లైన్ టు బ్లూ లైన్ కి బ్లూ లైన్ టు కింద రెడ్ లైన్ కి ఏ లెటర్స్ వచ్చాయో మీకు ఆల్్రెడీ నేను లైన్స్ ప్రాక్టీస్ చేయించాను అలాగే H టు N లెటర్స్ సెకండ్ లైన్స్ లో రాయించాను అలాగే నెక్స్ట్ లో O P Q R S T U V, W, X, Y, Z. First bit to A to Z letters. Okay na? First bit lo mano A to Z letters rastamu. Alage second bit lo after letters. Pillalu read chesi write manedi valiki idi first time kabatti రీడ్ చేసి రైడ్ అనేది వాళ్ళకి రాదండి మనమే ఆ లెటర్ రీడ్ చేసి ఆ తర్వాత ఏ లెటర్ వస్తుందో మనం అడిగి తెలుసుకుని వాళ్ళ చేత ఆ లెటర్ని రాయించాలి ఓకేనా ఆఫ్టర్ లెటర్స్ అది చిన్నపిల్లలు కదా ఎగ్జామ్ ఏంటండి అని మనం కూడా అనుకోవచ్చు కానీ వాళ్ళు మనము మేం చేసేది అయితే అదే ఫస్ట్ ఏంటి లెటర్ అని అడగడం తర్వాత దాని తర్వాత ఏ లెటర్ వస్తుంది ఏ ఆఫ్టర్ ఎఫ్ ఆఫ్టర్ I after, C after, K after, O after, after letter second bit. ఈ after letters లో మనమే రీడ్ చేయించాలి. A after ఏమొస్తమా? A after అంటే వాళ్ళు B అని చెప్పగలగాలి. A after B. B ని వాళ్ళనే రాయమని చెప్పాలి. A after B. అలాగే next ఏంటమే లెటర్? F. What is this letter? F. F after. F తర్వాత ఏ లెటర్ వస్తుందో మనం అడిగి F after G వాల్ చేతి రాయించాలి. మనం చూపించకూడదు. ప్లస్ వాల్ లెటర్ ఐడెంటిఫికేషన్ కూడా రావాలి కాబట్టి వాళ్ళని G రాయమన్నా కూడా G రాయగలగాలి వాళ్ళు. F after G. అలాగే నెక్స్ట్ లెటర్ I. I after J. C after D. K after L. వాళ్ళు ఒకవేళ రీడ్ చేసుకోడు రాకపోతే మనం హెల్ప్ చేయాలండి ఏ ఆఫ్టర్ బి అని వాళ్ళు చెప్పగలగాలి రాయగలగాలి అలాగే ఎఫ్ ఆఫ్టర్ జి సేమ్ చెప్పాలి రాయాలి ఐ ఆఫ్టర్ జే ఒకవేళ ఐ ఆఫ్టర్ అనగానే వాళ్ళు చెప్పలేకపోవచ్చు మనం జే అని చెప్పగానే జే లెటర్ మెన్షన్ చేయగలిగేటట్టుకైనా సరే ఉండాలి కంపల్సరీ ఐ ఆఫ్టర్ అని మనం అడుగుతాం వెంటనే వాళ్ళు చెప్పలేకపోవచ్చు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఐడెంటిఫై చేయలేకపోవచ్చు జే రాయినానా అంటే జే రాయగలిగేటట్టుగా సరే వాళ్ళని మనం ప్రిపేర్ చేయించుకోగలగాలి అలాగే సి ఆఫ్టర్ టి అలాగే నెక్స్ట్ కే కే ఆఫ్టర్ ఎల్ ఓ ఆఫ్టర్ పి ఇలాగ ఆఫ్టర్ లెటర్స్ మనం ఫిల్ చేయిస్తామండి అలాగే థర్డ్ బిట్ బిట్వీన్ లెటర్స్ బిట్వీన్ లెటర్స్ ఈ బిట్వీన్ లెటర్స్ కూడా
కొంచెం ఐడెంటిఫికేషన్ గాని కొంచెం స్లోగా ఉన్న స్టూడెంట్స్ కి ఆఫర్ లెటర్ ఎం ఆఫర్ అలా అడగండి మాక్సిమం వాళ్ళు చాలా తెలివిగా ఉండి మనం చెప్పేది క్యాచ్ చేయగలిగిన పిల్లలకి ఎం ఓ కి బిట్వీన్ లెటర్ ఎన్ ఎస్ కి యు కి బిట్వీన్ లెటర్ టి ఇ కి జి కి బిట్వీన్ లెటర్ ఎస్ పి కి ఆర్ కి బిట్వీన్ లెటర్ క్యు అలాగే హెచ్ కి జే కి బిట్వీన్ లెటర్ ఐ వాళ్ళు కంపల్సరీ ఇక్కడ లెటర్ అనేది రాయగలగాలి ఈ వనడం పలకడం వాళ్ళకి రాకపోయినా కూడా మన సి రాయమంటే సి రాయగలగాలి ఎన్ రాయమంటే ఎన్ రాయగలగాలి టి రాయమంటే అలా మనం పర్టిక్యులర్ గా ఫస్ట్ నుంచి మీకు చెప్పేది అదే కంపల్సరీ ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీ రావాలి ఈ ఎగ్జామ్ లో మీన్ చేసేది కూడా అదే కంపల్సరీ సి రాయనలా ఇక్కడ అంటే సి రాయగలగాలి ఎన్ టి ఎఫ్ క్యు ఐ అలా మనం ఏ లెటర్ చెప్తే ఆ లెటర్ ఆ డాష్ లో రాయగలగాలి సెకండ్ బిట్ ఆఫ్టర్ లెటర్స్ థర్డ్ బిట్ బిట్వీన్ లెటర్స్ फोर्थ बिट मैचिंग फोर्थ बिट मैचिंग ఒకసారి చూడండి ఇవి ఓకేనా నెక్స్ట్ మీకు మ్యాచింగ్ చూపిస్తా నేను ऑलरेडी మీకు ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేయించాను మ్యాచింగ్ ఏ బి సి డి ఈ ఎగ్ apple ball cat doll doll a for apple matching ila cheyali b for ball c for cat d for doll e for egg matching ila cheyalamma a for apple b for ball c for cat d for doll e for egg okay na idi fourth bit first bit a to z letters rasamu tarat second bit lo after letters practice cheyandi third bit lo between letters फोर्थ बिट लो मैचिंग ए बी सी डी ई ए फॉर एप्पल बी फॉर बॉल सी फॉर कैट डी फॉर डॉल ई फॉर एग पेंसिल तो मन विला मैचिंग చేస్తా ओके ना नेक्स्ट आइडेंटिफाई द लेटर्स आइडेंटिफाई द लेटर्स ని చెప్పగలగాలన ఐడెంటిఫై ద లెటర్స్ లో కూడా నేను లెటర్స్ ఇస్తాను लेटर सेम थी अनेडी चप्प करता है, ओके? What is this letter? मैं मारूंगा तो What is this letter? इन्द्र तेरी मेरे वनी ना माँ प्लेस के तुम पेरेंट्स उन डरूंगा रू What is this letter? ये लेटर नेम बना ली, अंडे वालू E अनेडी चप्प करता है, E. What is the next letter? R. What is the next letter? T. This letter M. Next letter A. Next letter H. Next letter S. Next letter W. ఇవన్నీ కూడా నేను హోమ్ వర్క్ లో రాసానండి రివిజన్ మొత్తాన్ని ఇది మీకు వాట్సాప్ లో ఫోటోస్ పంపిస్తాను దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయించుకుందురు గాని ఓకేనా E R T M A H S W ఇవన్నీ కూడా నేను 5 అడుగుతాము 5 ఏ రాస్తావే ఆ లెటర్స్ మీరు ఐడెంటిఫై చేసి తక్కువన ఆన్సర్ చేయగలగాలి ఓకేనమ్మా E చూడండి ఒకసారి నాతో పాటు E R T M A H S W identify the letters alage next identify the pictures pictures kuda meek already nin konni meeku nerpicha avuna aa nerpicha pictures ne enti picture ani adigithe meeru correct ga answer cheyagalagalu pictures ni kuda okay namma pictures
pictures chudandi. What is this picture? Kite. What is this picture? Kite. Meer kite ani chuste daniki manu tick chestam. Kite ani cheppar ankonde okay very good ani ila tick kodutha wrong cheppar ankonde ila okay what is this picture andukane mee picture identification kuda correct ga nerchukovali ide meek exam ante letters pictures ni identify cheyadam after letters between letters cheppadam matching very easy exam anamata bandi okay next picture chudandi what is this picture heart what is this picture heart what is this picture ball this picture name is ball next one sun sun what is this picture sun next egg okay already me cat picture vesi chupichan kada matching lo cat cat okay next ikkanni easy pictures e rastunnam what is this indandaru identify chestaru compulsory gun what is this picture gun next one kuda chaala mandi identify chestaru enti idi fan what is this picture fan ee eight pictures vesani eight pictures lo nenu five pictures vestanu exam lo ee eight pictures ni meer identify cheyadu nerchukondi okay cheppandi nantha patu kite kanipistunnayi nenu kite heart cat ball sun egg gun fan once again malli cheppandi kite kite look at the board all of you kite 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 next one hut 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 next one cat 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 next one ball 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 okay next one sun 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 next one egg 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 okay this one gun 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 okay fan fan what is this picture fan okay ok sari andaru ee pictures ni chudandi okay ok sari chustu unnandi మనం ఇక్కడ ఐడెంటిఫై ద లెటర్స్ అండ్ ఐడెంటిఫై ద పిక్చర్స్ ఇది మీరు చెప్తే మీకు దీనికి మేము మార్క్స్ ఇస్తాం ఓకేనా లెటర్స్ ని ఐడెంటిఫై చేయగలగాలి అలాగే పిక్చర్స్ ని ఐడెంటిఫై చేయగలగాలి ఇప్పటి వరకు మనం ఏమేం నేర్చుకున్నాం చూడండి ఒకసారి నేను బుక్ లో చూపిస్తా ఫస్ట్ బిట్ లెటర్స్ నెక్స్ట్ వన్ ఆఫ్టర్ లెటర్స్ ఏ ఆఫ్టర్ బి ఎఫ్ ఆఫ్టర్ జి I after J, C after D, K after L, O after P. Okay, next one between letters. B ki D ki between letter C, M ki O ki between letter
W. Okay, Namma. Alage, next bit, identify the pictures. Kite, heart, ball, sun, egg, cat, gun, fan ile pestaru. Okay, fan ikkadesam chudandi. Fan. Kite, heart, cat, ball, sun, egg, gun, fan. ఈ బుక్ లో రాసిన అన్ని కూడా మీకు ఫోటోస్ పంపిస్తానన్నా. ఈ ఫోటోస్ ప్రకారం మీరు ఫిల్ చేసుకుని అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మమ్మీ చెప్తారు, మమ్మీ చెప్పినట్టుగా మీరు ఫాలో చేయండి. అలాగే ఏ టు జెడ్ లెటర్స్ బాగా పర్ఫెక్ట్ గా రాయండి. ఇవన్నీ అయిన తర్వాత కింద ఓరల్ అని ఉంటుందన్న, ఓరల్ లో మీరు ఏ టు జెడ్ లెటర్స్ ఓరల్ చెప్పాలి. ఏ టు జెడ్ లెటర్స్ ఓరల్ ఎలా చెప్తారు నాతో పాటు చెప్పండి మీరు కూడా. ఏ B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. A to Z letters ఇలా ఓరల్ చెప్పినందుకు కూడా మీకు మార్క్స్ వేస్తాం. అలాగే A to K words. ఆల్రెడీ మీకు నేను A to Z words నేర్పించేసాను. కానీ ఈ ఎగ్జామ్ కి A to K వరకు వర్డ్స్ చెప్తే సరిపోతుంది ఓరల్. ఓకే, ఎలా? A for apple, B for ball, C for cat, D for dog, E for egg, F for fan, G for gun, H for hut, I for ice cream, J for jug, K for kite. ఒకవేళ మీరు ఈ సెంటెన్స్ అంతా మీకు రాకపోతే, యాక్చువల్గా నేనైతే ఏ ఫర్ అని అడిగితే మీరు యాపిల్ అని చెప్పినా ఓకే. ఏ ఫర్ యాపిల్, B for ball అని చెప్పడం వచ్చిన వాళ్ళకి ఫుల్గా చెప్పించుకోవచ్చు. అదే అది చెప్పడం రాని వాళ్ళకి మనం ఏ ఫర్ అని అడిగితే యాపిల్, B for ball, అలా C for cat, D for dog. వాళ్ళు వెంటనే ఆ లెటర్కి ఏ వర్డ్ వస్తుందో చెప్పగలగాలన్నమాట కంపల్సరీ. అది ఓరల్గా రిటర్న్ కాదు, ఓరల్ ఎగ్జామ్లో. ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్లోనే ఈ బిట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఓరల్ ఏం చెప్పించుకుంటాము అంటే ఏ టు జెడ్ లెటర్స్ అండ్ ఏ టు కే వర్డ్స్. ఏ టు కే వర్డ్స్ ఇది కంప్లీట్ అయితేనే మనం నెక్స్ట్ క్యాపిటల్ నేర్చుకోవడానికి కానీ నెక్స్ట్ జీకే ఓరల్ అన్నీ నేర్చుకోవడానికి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడానికి మనం ఇక్కడికి దీన్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అని అనుకుంటాం కోసం ఎగ్జామ్ మనం ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే నేను ఈ ఫొటోస్ పంపిన తర్వాత ఈ బుక్లో అన్నీ కూడా మీరు స్లేట్ మీద బాగా ఆఫ్టర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్, లెటర్స్ ఏ టు జెడ్, మ్యాచింగ్, ఐడెంటిఫై ద పిక్చర్స్ ఇవన్నీ కూడా మీరు స్లేట్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. మండే, నెక్స్ట్ మండే మీకు నేను ఎగ్జామ్ పేపర్ వాట్సాప్లో ఫోటో పంపిస్తాను, దాని ప్రకారం మీరు రాత్రి కానీ. ఓకేనమ్మా? నేను ఓవరాల్గా కూడా ఏ టు జెడ్ లెటర్స్ అండ్ ఏ టు కే వర్డ్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాల్, ఈ ఫర్ ఎగ్, ఎఫ్ ఫర్ ఫ్యాన్, జి ఫర్ గన్, హెచ్ ఫర్ హ్యాట్, ఐ ఫర్ ఐస్ క్రీమ్, జే ఫర్ జెట్, కే ఫర్ కైట్. కైట్ వరకు మనం వర్డ్స్ నేర్చుకుని చెప్పండి ఓరల్. ఏ టు జెడ్ వరకు మనకి ఇప్పుడొద్దు, ఓన్లీ ఏ టు కే వరకే వర్డ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనమ్మా? అర్థమైందా మీకు ఎగ్జామ్లో ఏమేమి వస్తాయి, ఎలా ఉంటుందని నేను చెప్పాను కదా. ఒకసారి ఇప్పుడు నేను పంపిస్తాను ఇంగ్లీషు మొత్తం కూడా మీరు ప్రాక్టీస్ అవ్వండి. మీకు కొంచెం కష్టం ఆఫ్టర్ లెటర్స్, బిట్వీన్ లెటర్స్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి స్లేట్ల మీద. ఈ సిక్స్ ఇచ్చాను కదా ఇక్కడ నేను మీకు, ఈ సిక్స్లో ఓన్లీ నేను ఫైవే ఇస్తాను ఎగ్జామ్లో, ఇవే ప్రాక్టీస్ చేయించండి. ఓకేనా? ఓకే.
ఏమమ్మా ఇంగ్లీష్ మొత్తం ఎగ్జామ్ లో ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పి మీకు బోర్డు మీద నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీరు అలాగే ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి మండేకి ఓకేమా థాంక్యూ